ఇండియా అంటే ఇండియన్స్కు చాలా చులకన భావం ఉంది. యుఎస్ఏ, యూకే వంటి దేశాలు చాలా రిచ్గా ఉన్నాయని, హైటెక్నాలజీతో దూసుకుపోతున్నాయని ఇండియన్స్ భావిస్తారు. ఇతర దేశస్తులు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని నమ్ముతారు. అలాగే విదేశాల గురించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారు మన ఇండియన్స్. కానీ భారతదేశ ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎందరో మహనీయులు మన దేశంలో ఉన్నారని మర్చిపోకూడదు. జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట నుంచి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు మన ఇండియన్సే. మన దేశం గొప్పతనం గురించి తెలిపే చాలా మందికి తెలియని, ఆశ్చర్యం కలిగించే ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మన ఇండియాపై గౌరవం రెట్టింపయ్యే కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇండియాలో జరిగే అతిపెద్ద వేడుక కుంభమేళా. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పండుగ ఇది. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కలిసే ఈవెంట్ కుంభమేళా. భారతదేశంలో తప్ప మరెక్కడా ఇంతమంది మనుషులు ఒకేసారి కలవరు. ఈ పండుగలో బిలియన్ సంఖ్యలో మనుషులు పాల్గొంటారు. పోస్టల్ సర్వీస్. భారతదేశంలో అతిపెద్ద పోస్టల్ సర్వీస్ ఉంది. చిన్న చిన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద సిటీలు, టౌన్లకు కూడా పోస్టల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాశ్మీర్లో కూడా పోస్టాఫీస్ ప్రారంభించారు. ఇండియాలో ఎక్కువ జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అలాగే పాల ఉత్పత్తి కూడా ప్రపంచంలోనే ఎక్కువ మన దేశంలో జరుగుతుంది. అందుకే ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం. అందరూ క్రేజీగా భావించే డైమండ్ ముందు ఇండియాలోనే లభించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న కృష్ణా నదిలో మొదటి వజ్రం బయటపడింది. మన ఇండియాలో మొదలై ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో క్రేజ్ సంపాదించింది డైమండ్. అతి పురాతన పోలో క్లబ్ ఇండియాలోనే ఉంది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పోలో క్లబ్ కోల్కతాలో ఉంది. మెదడుకు పనిచెప్పే చెస్ ఎక్కడో కాదు, ఇండియాలోనే పుట్టింది. చతురంగ అనే సంస్కృత పదం నుంచి చెస్ అనే పదం వచ్చింది. చతురంగ అంటే నలుగురు అని అర్థం. ఆర్మీలో ఉండే ఏనుగు, గుర్రం, సిపాయిలు, రథం అని అర్థం. స్కెలిటన్స్ లేక్. ఇండియా చైనా బార్డర్లో ఉన్న సరస్సులో నీళ్లు తగ్గిపోయాయి. నీళ్లు ఇంకిపోవడంతో స్కెలిటన్స్ బయటపడ్డాయి. అవి 1200 ఏళ్ల క్రితానివని అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది శాకాహారులు మన ఇండియాలోనే ఉన్నారు. 20 నుంచి 40% మంది వెజిటేరియన్స్ ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది శాకాహారులు కలిగిన దేశం ఇండియా. ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశం ఇండియా. 2 అమెరికా, చైనా. మనకు అతిపెద్ద ఆర్మీ వ్యవస్థ ఉంది. వరల్డ్ కబడ్డీ లీగ్లో ఇండియాదే ఎప్పుడూ ఛాంపియన్షిప్. మెన్, ఉమెన్ 2 కేటగిరీల్లోనూ ఇండియాదే పైచేయి. మన దేశంలో చాలామందికి ఏబిసిడి కూడా తెలియదు. కానీ అమెరికా తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే దేశం మన ఇండియానే. అంటే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే దేశాల్లో ఇండియాది సెకండ్ ప్లేస్. 2009 సెప్టెంబర్లో ఇస్రో చంద్రుడిపై నీటిని గుర్తించింది. చంద్రుడిపై నీటిని కనిపెట్టిన ఘనత ఇండియాకే దక్కింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న కొడెంచి అనే చిన్న గ్రామం ట్విన్ టౌన్గా పాపులర్ అయింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద ట్విన్ టౌన్ ప్లేస్. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం ఒక గొప్ప అద్భుతం.